కస్తూరి విజయం డిజిటల్ థాట్స్ ఛానల్ కు స్వాగతం. నేను మీ పద్మజ పామిరెడ్డి. ఈ వారం కాంపౌండ్ ఎఫెక్ట్ బుక్ 6th సమ్మరీని చూసే ముందు లాస్ట్ వీడియోస్ లో డిస్కస్ చేసిన 5 ప్రిన్సిపల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ప్రిన్సిపల్ నెంబర్ 1, స్మార్ట్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైమ్ ఈక్వల్ టు రాడికల్ డిఫరెన్స్. ప్రిన్సిపల్ నెంబర్ 2, ప్లానింగ్ ప్లస్ యాటిట్యూడ్ ప్లస్ ఆపర్చునిటీ ప్లస్ వర్క్ యాక్షన్ ఈక్వల్ టు లక్. ప్రిన్సిపల్ నెంబర్ 3, చాయిసెస్ అంటే డెసిషన్స్ ప్లస్ బిహేవియర్ అంటే యాక్షన్స్ ప్లస్ హ్యాబిట్ అంటే రిపీటెడ్ యాక్షన్ ప్లస్ కాంపౌండెడ్ అంటే టైమ్ ఈక్వల్ టు గోల్స్. ప్రిన్సిపల్ నెంబర్ 4 ఇస్ కన్సిస్టెన్సీ. మొదలుపెట్టిన పనుల్ని స్థిరత్వంతో కొనసాగించమని చెప్తుంది ప్రిన్సిపల్ నెంబర్ 4. థాట్స్, కోఎగ్జిస్టెన్స్, సర్కమ్స్టెన్సెస్ అనే 3 ఇన్ఫ్లుయెన్సెస్ గురించి 5th సమ్మరీలో డిస్కస్ చేశాం. ఇక ఈ వారం 6th సమ్మరీని స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మేము మరింత యాక్టివ్గా మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ 6th సమ్మరీలో మీ గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. మీలో పాతుకుపోయిన నమ్మకాలతో మీరు మీకు విధించుకున్న పరిమితులను గురించి తెలుసుకుందాం. వాటిని ఎలా మార్చుకోవాలో, ఎందుకు మార్చుకోవాలో చూద్దాం. మీరు మారడం ద్వారానే మీరు మీ జీవిత గమనాన్ని శాశ్వతంగా మార్చుకోవచ్చు. మీలోని సామర్థ్యాన్ని గణనీయమైన శక్తితో అన్లాక్ చేయొచ్చు. గమనించండి, మిమ్మల్ని నిరోధించే మొదటి అడ్డంకి మీరే అని. మీ ఆలోచనలు, నమ్మకాలు మీ చర్యలను నిర్దేశిస్తాయి, చివరికి మీ జీవిత ఫలితాలను రూపొందిస్తాయి. చాప్టర్ 6, నేను నా చుట్టూ ఉన్న అర. నేను కాలిఫోర్నియాలో నివసించేటప్పుడు వ్యాయామం చేయడంతో పాటు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించుకోవటం కోసం నిటారుగా ఉండే సొలేడాట్ పర్వతం మీదకి బైక్పై వెళ్లేవాడిని. అలా ఆగకుండా బైక్ మీద వెళ్లడం చాలా అరుదైన విషయం. జీవితంలో కొన్ని సందర్భాలు ముఖాముఖి మన సత్తాను తేల్చుకోవాల్సి ఉంటుంది. అది నాకు ఒక అలవాటుగా ఉండేది. నేను క్రమం తప్పకుండా సమీపంలోని నిటారుగా నిలుచున్న సులేడాట్ పర్వతం మీదకి బైక్ని నడుపుకుంటూ 2 మైళ్ళ దూరం వెళ్లేవాడిని. మనల్ని మనం కష్టపెట్టుకునే పనుల్లో బాధను పంటి బిగువునా భరించి పనిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తామా, లేక బండరాయి కింద పడిన మట్టి గాజులాగా పుట్టుక్కుమంటామా అనేది తేలిపోతుంది. అలాంటి పరిస్థితులతో ఢీకున్నప్పుడే మన సిసలైన వ్యక్తిత్వం ఎంత బలమైందో తెలుస్తుంది. అలా తలపడినప్పుడు ఒక్కోసారి మీ గురించి మీకు ఇదివరకు ఉన్న అన్ని అభిప్రాయాలు, అపోహలు మంచులా కరిగిపోయి ఒకనొక నగ్న సత్యంతో మిగిలిపోతారు. చేపట్టిన పనిని అక్కడితో ఆపేయమంటూ మీ మనసు అనేకానేక కుంటుసాకులు చెప్పడం మొదలు పెడుతుంది. అలాంటి సందర్భం ఎదురైనప్పుడే జీవితంలో మీరేమిటో జవాబు చెప్పి తీరాల్సి రావచ్చు. దానికి ఉదాహరణగా నా స్నేహితురాలు డెస్ లిండన్ గురించి చెప్పుకుందాం. డెస్ లిండన్ 2018 బోస్టన్లో జరిగిన మారథాన్లో పాల్గొంది. అయితే ఆ టైంకి 30 ఏళ్లుగా ఎన్నడూ లేనంతగా వర్షం, ఎక్కడ చూసినా నేల చిత్తడి చిత్తడిగా ఉంది. ఆగకుండా కురిసిన వర్షాల వల్ల డెస్కి మారథాన్లో గెలవనేమోనన్న అపనమ్మకం కలిగింది. దానికి కారణం చాలినంత శక్తినిచ్చే ఏ పానీయాలని తాను సరిగ్గా తీసుకోలేదని, మారథాన్లో పరిగెత్తడానికి వీల్లేనంతగా తన కాళ్ళు తిమ్మిరెక్కిపోతాయని ఆమె భావించింది. ఆమె పూర్తిగా అలసిపోయింది. తాను ఆ మారథాన్లో పోటీ పడలేనంటూ ఆమె చేతులెత్తేసే స్థితికి వచ్చేసింది. పోటీలో డెస్తో పాటు అమెరికన్ మారథాన్ క్రీడాకారిణి షలానే ఫ్లనాగన్ కూడా పాల్గొంది. అయితే డెస్ షలానేతో మారథాన్ నుంచి తాను తప్పుకునే అవకాశం ఉందని, తాను ఎలాగూ గెలిచే అవకాశం లేనందున షలానే విజయానికి తను తోడ్పడితే బాగుంటుందని, బలంగా వీస్తున్న ఎదురుగాలల్లో షలానేకు ముందు ఎవరైనా పరిగెడితే ఆమె గెలిచే అవకాశం ఉంటుందని డెస్ భావించింది. దాంతో తాను షలానేకు అలాంటి సహాయం చేయగలనని ధైర్యం చెప్పింది. తాను బాత్రూంకు వెళ్లాల్సిన అవసరం ఉందని షలానే డెస్తో చెప్పింది. ఆమె తిరిగి వచ్చే వరకు తాను మారథాన్లో కొనసాగుతానని, తిరిగి వచ్చిన తర్వాత షలానే లీడ్ ప్యాక్లో అంటే పోటీలో ముందంజి వేసే క్రీడాకారులకు చేరేలా తాను సహకరిస్తానని డెస్ తన స్నేహితురాలికి మాటిచ్చింది. ఎముకల కరిచే చలి, ఎడతగ్గకుండా కురుస్తున్న వర్షం, బలంగా వీస్తున్న ఎదురుగాలుల్లో డెస్ తన స్నేహితురాలికి సహాయపడే నిమిత్తం మారథాన్లో పరిగెడుతూనే ఉంది. అయితే అప్పుడే డెస్ ఒక విషయాన్ని గమనించింది. విజయాన్ని దక్కించుకునేందుకు పోరాడుతున్న లీడ్ ప్యాక్లో తాను కూడా ఉన్నానని డెస్ గ్రహించింది. పోటీ నుంచి విరమించుకోవాలన్న తన నిర్ణయం సరైనది కాదని అప్పుడు అర్థమైంది డెస్కి. గంటకు 10 మైళ్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలిలో అపాదమస్తకం తెరిచిపోయి పరిగెడుతున్న డెస్కు కాలు సహకరించడం మానేస్తున్నాయి.
అయినప్పటికీ పడే బాధనంతటినీ మర్చిపోయి మరి కాస్త ఎక్కువ కష్టపడడానికే మొగ్గు చూపింది డెస్. పోటీలో తనతో పాటు పరిగెడుతున్న శలానే బాగా అలసిపోయింది. అయితే డెస్ మాత్రం పరిగెడుతూనే ఉంది. డెస్ పరుగును కొనసాగించింది. ఒక్కసారిగా అక్కడున్న పరిస్థితి తనకు సానుకూలంగా మారిపోయింది. 2:39:54 బోస్టన్ మారథాన్ పోటీలో డెస్ గెలిచింది. ఈ పోటీలో గత 33 ఏళ్లలో తొలి అమెరికన్ మహిళా విజేతగా డెస్ చరిత్ర సృష్టించింది. డెస్ కి ఇదే అతిపెద్ద తొలి గెలుపు. పోటీల అనంతరం డెస్ పత్రికలకు ఇచ్చిన ఒకనొక ఇంటర్వ్యూలో మారథాన్ పోటీలో గెలవాలి అంటే ఇథియోపియాకు చెందిన మమిటు డస్కాను ఓడించాల్సి ఉంది. మమిటు ఇదివరకే దుబాయ్ హూస్టన్లో జరిగిన మారథాన్ పోటీల్లో గెలుపొందింది. డెస్ 30 క్షణాల్లో డస్కా మమిటును అధిగమించి మరింత ముందుకు వెళ్లిపోయింది. డెస్ లిండన్ తన ప్రత్యర్థి మమిటను ఓడించింది. విజయం సాధించేందుకు మీరు ఎప్పుడైతే సన్నద్ధులవుతారో, అభ్యాసాన్ని మొదలు పెడతారో, అధ్యయనాన్ని ఆరంభిస్తారో, అవసరమైన శక్తియుక్తుల్ని స్థిరంగా వెచ్చించడం ప్రారంభిస్తారో, అప్పుడు సత్యం మీ కళ్ళెదురుగా వచ్చి నిలబడుతుంది. ఇది త్వరితగతిన జరగచ్చు లేదా కొంత ఆలస్యంగానైనా చోటు చేసుకోవచ్చు. అయితే సత్యం మీ ఎదురుగా నిలబడిన ఆ క్షణాన మీరెవరో, మీకేం కావాలో మీరు ఖచ్చితంగా నిర్వచించుకోవాలి. సత్యం మీ కళ్ళెదుట నిల్చున్న ఆ క్షణాల్లోనే పురోగతి, అభివృద్ధి అనేవి నిక్షిప్తమై ఉంటాయి. మనం ముందడుగు వేస్తామో వెనుకడుగు వేస్తామో ఆ క్షణాల్లోనే తెలిపోతుంది. మనం శిఖరాగ్ర వేదికలెక్కి విజయాన్ని చేజిక్కించుకుంటామో లేక గుంపులో గోవిందులా ఇతరుల విజయాన్ని కీర్తిస్తూ చప్పట్లు చరుస్తూ జీవితాన్ని లాగిచ్చేస్తామో ఆ క్షణాల్లోనే తెలిపోతుంది. నేను రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటప్పుడు ప్రతిరోజు నాకెన్నో సవాళ్లు ఎదురయ్యేవి. ఇంటి అమ్మకాలకు సంబంధించి నేను ఏదైనా వీధిలో తిరుగుతూ ఉంటే నన్ను చూసి కుక్కలు మురిగేవి లేదా వర్షం మొదలయ్యేది. నేను అమ్ముదామని ప్రయత్నించిన ఇల్లు నాకు తెలియకుండానే అమ్ముడైపోవటం, ఆ ఇంటికి వెళ్లి నేను రిక్తహస్తాలతో తిరిగి రావటం పరిపాటుగా ఉండేది. ఇలాంటి చేదు అనుభవాల తర్వాత వచ్చే సేల్స్ కాల్ తప్పించుకోవటం కోసం నేను సవాలక్ష సాకులు చెప్పి పారిపోయేవాడిని. నేను జనం దగ్గరికి నా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని గురించి వివరించే సమయాన్ని 5:00 నుంచి 9:00 వరకు సెట్ చేసుకున్నాను. ఆ టైంని మనీ టైం అని పిలవచ్చు. ఆ టైంలో నా వల్ల ప్రతిరోజు ఎవరో ఒకరు రాత్రి భోజనాన్ను లేదా వాళ్ళు ఇష్టంగా చూసే టీవీ షోను భగ్నం చేసుకోవాల్సి వచ్చేది. ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవటానికి నా మనసు దారులు వెతికేది. కానీ అలా తప్పించుకునేందుకు బదులు నేను నాకెదురైన సవాళ్లను ఢీకొనడాన్ని మొదలుపెట్టాను. ఉద్వేగాల పరంగాను మానసికంగాను నాకెదురైన సవాళ్లు వంటివి వ్యాపారంలో నా ప్రత్యర్థులకు కూడా ఎదురవుతుంటాయని నేను అర్థం చేసుకున్నాను. గెలవడానికి అంతవరకు ఎంతో కృషి చేసి ఉండవచ్చు, కానీ విజయాన్ని తెచ్చిపెట్టడానికి ఇప్పటి వరకు ఏం చేశారన్నదే వ్యక్తి నాణ్యతను నిర్ణయిస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. ఓపిక తెచ్చుకుని మరో అడుగు ముందుకేయటం ద్వారా నేను నా ప్రత్యర్థుల కంటే ఎన్నో అడుగులు ముందంజలో ఉండే అవకాశం ఉంటుందని నాకు తెలుసు. విజయాన్ని, పురోగతిని నిర్వచించే క్షణాలివే. మూకతో కలిసి పరిగెట్టడంలో నాకు ఎలాంటి కష్టమూ ఉండదు. నాకు ఎలాంటి బాధ, సవాళ్లు ఎదురుకావు. ఎంత మాత్రం ముందంజి వేయకుండా వారితో కలిసి పరిగెట్టడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ సవాలు ఎదురవటం అన్నది ప్రధానమైన విషయం కాదు. సవాలు ఎదురైతే తర్వాత నువ్వేం చేస్తావు అన్నదే అన్నిటికన్నా ముఖ్యం. మలయుద్ధ పోటీల్లో ప్రపంచ ప్రసిద్ధ యోధుడు మహమ్మద్ అలీ గురించి మీకు తెలుసు కదా. ఆయనకు ఈ గుర్తింపు, గౌరవాలు కేవలం ఆయన ప్రదర్శించే వేగం, సామర్థ్యాల వల్ల మాత్రమే దక్కలేదు. ప్రత్యర్థుల్ని మట్టి కరిపించడంలో ఆయన అనుసరించే వ్యూహాల వల్లే ఆయనకు ఇంతటి ఘనకీర్తి లభించింది. మహమ్మద్ అలీ 30 అక్టోబర్ 1974 జార్జ్ ఫోర్మెన్ అనే ప్రత్యర్థిని ఓడించి హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ను మళ్లీ చేజిక్కించుకున్నారు. అంతకు మునుపు ఆయన ఒక మాజీ విజేతగానే ఉండేవాడు. జార్జ్ ఫోర్మెన్తో ఆయన గెలిచిన క్రీడా పోటీ రంబుల్ ఇన్ ద జంగిల్ పేరిట బాక్సింగ్ పోటీల చరిత్రలోనే సుప్రసిద్ధమైంది. నిజానికి ఈ ప్రతిష్టాత్మక పోటీలో మహమ్మద్ అలీ గెలుస్తాడని ఆయన చిరకాల అభిమాని హోవర్ట్ కోసల్ కూడా ఊహించలేదు. మహమ్మద్ అలీ గతంలో జో ఫ్రేజర్, కెన్ నార్టన్ వంటి మల్లయుద్ధ యోధుల చేతిలో ఓడిపోయాడు. అయితే ఆ ఇద్దరినీ కూడా జార్జ్ ఫోర్మెన్ గతంలో జరిగిన పోటీలో కేవలం 2వ రౌండ్లోనే ఓడించేశాడు. మరి అంతటి జార్జ్ ఫోర్మెన్ను మహమ్మద్ అలీ ఎలా ఓడించగలిగాడు? వ్యూహంతోనేనా? తనకన్నా చిన్నవాడైన జార్జ్ ఫోర్మెన్లోని బలహీనతను, అంటే అతనిలో స్థిరత్వం లేకపోవడాన్ని మహమ్మద్ అలీ గుర్తించాడు. ఫోర్మెన్ అలసిపోతే తనదే పై చేయి అవుతుందని అతనికి తెలుసు. అలీ ప్రదర్శించిన ఈ వ్యూహమే తదనంతర కాలంలో రోపియే డోప్ పేరిట ప్రసిద్ధమైంది. పోటీ జరుగుతున్నంతసేపు అలీ బరిలోని తాళ్లను ఆనుకుని ముఖాన్ని కాపాడుకున్నారు. అదే సమయంలో జార్జ్ ఫోర్మెన్ వందలాది పిడిగుద్దులతో అలీ ముఖం మీద దాడి చేస్తూనే ఉన్నాడు. 7 రౌండ్ల పాటు ఇదే తంతు కొనసాగింది.
కొట్టి కొట్టి ఫోర్మెన్ 8వ రౌండ్లో అలసిపోయాడు. ఇప్పుడు అతనికి పరీక్షా సమయం ఆసన్నమైంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆలీ తన ప్రత్యర్థిని సెంటర్ రింగ్లోకి లాక్కెళ్లి అణిచివేశాడు. మీరు పనిలోకి దిగగానే మీకు ఎదురైన గడ్డు సమస్యలు గుర్తుకొస్తున్నాయా? పని మొదలు పెట్టగానే శరీరం చల్లబడిపోతుందా? నోరు ఎండిపోతుందా? ఇంతటి అననుకూల పరిస్థితుల్లోనూ పనిని కొనసాగిస్తేనే విజయాన్ని ముద్దాడతారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, అంతా సులభంగా ఉన్నప్పుడు, ఎలాంటి గందరగోళాలు లేనప్పుడు, ఎవరు మిమ్మల్ని అడ్డగించినప్పుడు, మీలో ఎలాంటి ప్రలోభాలు లేనప్పుడు మీ విజయాన్ని అడ్డుకునే శక్తే ఉండదు. అయితే ఇదంతా కష్టకాలం ఎదురుకానంత వరకే. అత్యంత క్లిష్టమైన సవాళ్లు నెలకొన్న సమయంలో, కష్టాలు సమస్యలు ముప్పిరిగొన్నప్పుడు, ప్రలోభాలు చుట్టుముట్టినప్పుడు, పురోగతి దిశగా మీ గొప్పతనాన్ని మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంతా సులభంగా ఉండాలని ఆశించకండి. మీకు మీరే సమర్థంగా ఉండాలని కోరుకోండి. పరీక్షా సమయాలు ఎదురైనప్పుడు గతంలోని మీ పాత వైఖరి నుంచి మీరు ఎంత దూరంగా వచ్చేశారో గుర్తుకు తెచ్చుకోండి. మీ అలవాట్లు, దినచర్యలు, స్థిరత్వాల్లో ఎదురైన సవాళ్లను అంచనా వేయండి. మీరు చాలా శక్తిమంతులు, యోధులు, విజేతలన్న నిజాన్ని గుర్తెరగండి. ఫలితాన్ని రెట్టించడం. చిన్న చిన్న అలవాట్లు, ప్రవర్తనలు కాలక్రమంలో ఒకదానితో మరొకటి చేరి కాంపౌండ్ ఎఫెక్ట్ ప్రభావాన్ని చూపుతాయని, ఆ పాజిటివ్ శక్తే మీకు శక్తివంతమైన ఫలితాలను అందిస్తుందని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. అయితే లక్ష్య సాధనా ప్రక్రియను మరింత వేగవంతం చేస్తే ఫలితాలని రెట్టిస్తే ఏమవుతుంది? ఇలా చేయటంలో మీకు ఆసక్తి ఉందా? మరి కాసింత గట్టి ప్రయత్నం మీ ఫలితాలని ఎంతగా ద్విగుణీకృతం చేస్తుందో నేను మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. మీరు జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్లో ఉన్నారనుకుందాం. ఆ వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్ కార్యక్రమం ప్రకారం మీరు ఒక నిర్దిష్టమైన బరువుని 12 సార్లు ఎత్తాలి. ఒకవేళ ఆ బరువుని ఎత్తటం పూర్తి చేస్తే ఆ కార్యక్రమంలో మీరు సాధించాల్సిన లక్ష్యాన్ని సాధించినట్టే. చాలా గొప్ప పని అది. స్థిరంగా ఈ పనిని కొనసాగించండి. తరువాత కాలక్రమంలో ఈ అలవాటు మీకు అద్భుత ఫలితాలని తెచ్చిపెడుతుంది. మీకు నిర్దేశించినట్లుగా మీరు 12 సార్లు మీకు ఉద్దేశించిన బరువుని ఎత్తటం పూర్తి చేశారనుకుందాం. మీరు అక్కడితో ఆగిపోవద్దు. అదనంగా మరో 3 లేదా 5 సార్లు అదే బరువుని ఎత్తండి. దీని ఫలితం ఎన్నో రెట్లు పెరుగుతుంది. మీరు అత్యధికంగా సాధించాల్సిన ఫలితాలని సాధించిన తర్వాత ఈ అదనపు శ్రమ మీకు రెట్టించిన ఫలితాన్ని అందిస్తుంది. మీరు సాధ్యమైనంత చేయడానికి శ్రమించారు. దీనికోసం మీరు 12 సార్లు బరువుల్ని పదే పదే ఎత్తారు. మీరు కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ 12 సార్లు బరువును మొయ్యడం అన్నది ఉపకరిస్తుంది. కానీ దీని తర్వాత కూడా మీరు అదనంగా మరో 3 లేదా 5 పర్యాయాలు బరువు మొయ్యటం దగ్గరే మీ పురోగతి ప్రారంభమవుతుంది. మీ లక్ష్యాన్ని సాధించటం అనేది విజయం కావచ్చు, కానీ ఆ విజయాన్ని సాధించిన తర్వాత కూడా మీరు చేసే శ్రమే సిసలైన విజయాన్ని అందిస్తుంది. మీరు చదువుకునే మంచి స్టూడెంట్స్ అనుకుందాం. ఇంతవరకు మనం చెప్పుకున్న సూత్రం మీకు కూడా బాగా తెలిసే ఉంటుంది. రోజువారీ అకాడమిక్ ప్రిపరేషన్లో భాగంగా మీరు స్వయంగా ఒక చాప్టర్ లేదా సబ్జెక్ట్ని ఎంచుకుని చదువుకు సిద్ధమవుతారు. కొద్దిసేపు చదివిన తర్వాత మీరు అలసిపోతారు. అయినప్పటికీ చదువును ఆపకుండా మరి కాస్త ముందుకు వెళ్లారు అనుకుంటే, అలా చదివిన ఆ కాస్త ఎక్కువ పేజీలే మీ సగటు పరిమితులను దాటి మీరు ఇతోధికంగా జీవితంలో పురోగమించేలా చేస్తుంది. ఆ కాస్త ఇష్టంతో కూడిన కష్టంతోనే మీరు సాధించబోయే ఫలితాలని రెట్టింపు చేసుకుంటారు. అనుకున్న లక్ష్య సాధన కంటే మరి కాస్త ఎక్కువ శ్రమించడంలోనే గణిత మార్మికం ఇదే. మీకోసం అది సత్ఫలితాలను పెంచుకుంటూ వెళ్తుంది. మీ విజయాలని గణనీయంగా పెంచుకోవాలి అంటే మీకు మీరే గట్టి ప్రత్యర్థిగా మారాల్సి ఉంటుంది. అనుకున్న గమ్యాన్ని చేరిన తరువాత అక్కడితో ఆగకుండా మరింత ముందుకు వెళ్ళండి. ఇప్పటి వరకు ఇతరులు మీ పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో, వారు మీ నుంచి ఏ మేరకు ఆశిస్తున్నారో పాత అంచనాలని తోసిరాజనండి. అప్పుడు మీ విజయాలు గణనీయంగా పెరుగుతాయి. అవసరమైన దానికన్నా ఎక్కువగా శ్రమించటం అన్నమాట అది. నేను నా భార్య జార్జియాను పెళ్లాడాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె కుటుంబం నా నుంచి ఏమి ఆశిస్తుందో తెలుసుకుని ఆ ఆశను తీర్చి పెళ్లికి ఆమె తండ్రి సమ్మతాన్ని కోరి ఉండవచ్చు. కానీ నేను దానికన్నా కాస్త ఎక్కువే చెయ్యాలనుకున్నాను. జార్జియా తండ్రిని నేను ఎంతగా గౌరవిస్తున్నానో వారికి తెలియచెప్పాలనుకున్నాను. అందుకు పోర్చుగీస్ భాషను నేర్చుకుని ఆ భాషలో నా కాబోయే మామగారి పట్ల నాకెంత గౌరవాభిమానాలున్నాయో వివరిస్తూ నేను ఒక చిన్న నోట్ని తయారు చేసుకున్నాను. జార్జియా తండ్రికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, కానీ ఆయనకు ఆ భాషలో కొంత ఇబ్బంది ఉంది. శాండియాగో నుంచి లాస్ ఏంజల్స్ వరకు నేను కారు నడుపుకుంటూ వెళ్ళాను. పోర్చుగీస్ భాషలో నేను రాసుకున్న నోట్ని పదే పదే మననం చేసుకుంటూ ప్రయాణించాను. జార్జియా ఇంటికి చేరుకున్నాను. చేతిలో ఫ్లవర్ బొకేని పట్టుకుని ఇంట్లో అడుగు పెట్టాను. ఆమె తండ్రి నన్ను లివింగ్ రూమ్లో కలుసుకున్నారు. ఇక ఆయన ముందు నిలబడి నేను రాసుకున్న నోట్ని వినిపించాను.
కొంతసేపటికి ఆయన నవ్వుతూ సరేనంటూ జార్జియాతో నా పెళ్లికి ఆమోదం తెలిపారు. నేను అక్కడితో ఆగిపోలేదు. నేను మా ఊరికి తిరుగు ప్రయాణం చేసినప్పుడు అటు తర్వాత 2 రోజుల పాటు జార్జియా 5 సోదరులతో ఫోన్లో మాట్లాడాను. మా పెళ్లికి వారి ఆమోదాన్ని కూడగట్టుకోవటం సబబు అనిపించింది. వారిలో కొందరు కాసిన మాటల్లోనే నా పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరికొందరిని బాగా ప్రయత్నించి ఒప్పించాల్సి వచ్చింది. పెళ్లికి సంబంధించిన నా ఈ ప్రయత్నం గురించి ఒకసారి మాట్లాడుతూ జార్జియా ఒక విషయం చెప్పింది. తన తండ్రిని, తన సోదరులని అందరినీ ఒప్పించి వారి మనసుల్ని నేను గెలుచుకున్నానని ఆమె నాతో చెప్పింది. వారి పట్ల నేను కనబరిచిన గౌరవాభిమానాలే తనకు ప్రత్యేకమైన అంశాలంటూ ఆమె నన్ను మెచ్చుకుంది. ఇలా అందరి పట్ల నేను కనబరిచిన గౌరవాభిమానాలే నా అదనపు ప్రత్యేకత. ఈ అదనపు ప్రత్యేకతే నాకు నా వివాహ ప్రయత్నాల్లో మరింత విజయాన్ని తెచ్చిపెట్టింది. మీ జీవితంలో మీరు కూడా ఏ విషయంలో ఇలా అంచనాలకు మించి ప్రయత్నిస్తున్నారు? ఆహా అనే మెచ్చుకోని విషయాన్ని మీరు ఎలా పొందాలనుకుంటున్నారు? ఇలా చేయడానికి మరికొంత శ్రమించాల్సి ఉంటుంది, కానీ ఆ కాస్త శ్రమే మీ సత్ఫలితాలని గణనీయంగా పెంచుతుంది. ఫోన్లు చేయటం, ఖాతాదారులకు సేవల్ని అందించడం, మీ బృందాన్ని గుర్తించటం, మీ జీవిత భాగస్వామిని మెచ్చుకోవటం, వ్యాయామం కోసం పరుగు తీయటం, బెంచ్ ప్రెస్ మీద వ్యాయామం చేయటం, మీ జీవిత భాగస్వామితో కలిసి గడపటానికి ఒక నిర్దిష్ట సమయాన్ని ఎంచుకోవటం, మీ పిల్లలతో కలిపి గడపటం, ఇలా ఏదైనా సరే మీ పనుల్లో మీరు కాసింత అదనపు శ్రమకు సిద్ధపడితే అది మీ మీద ఇతరుల అంచనాలను అధిగమించి మీ ఫలితాలని మరింత వేగవంతం, ఫలవంతం చేయదా ఆలోచించండి. అసమాన్యంగా ఉండటం. నేను స్వభావరీత్యా కాస్త విరుద్ధంగా ఆలోచించే మనిషిని. నేను ఖచ్చితంగా మీరు చెప్పిన విషయానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తాను. ఒకవేళ అందరూ గందరగోళంగా ప్రవర్తిస్తుంటే నేను గజిబిజిగా ప్రవర్తిస్తాను. ఏది ప్రసిద్ధమో దాని గురించి మీరు నాకు చెప్పి చూడండి. నాకు సంబంధించినంత వరకు ప్రసిద్ధమని దేన్నైతే అంటారో అది నాకు సర్వసాధారణమైంది. సాధారణమైన విషయాలు సాధారణ ఫలితాలనే ఇస్తాయి. ప్రసిద్ధ రెస్టారెంట్లు, ప్రసిద్ధమైన వైన్, స్కాచ్, ఇలా ఎన్నో ప్రసిద్ధమైన విషయాలున్నాయి. అలా ప్రసిద్ధి చెందిన వాటన్నింటినీ వాడండి. అలా వాడుతూ వెళ్తే మీరు కూడా వాటిని వాడే సామాన్యుల్లో ఒకరైపోతారు. సగటు మనుషుల గుంపులో కలిసిపోతారు. అది సామాన్యమైన విషయమే కదా. సామాన్యంగా ఉండటం తప్పేమీ కాదు, కానీ నేను అసామాన్యంగా ఉండటానికే ఇష్టపడతాను. ఉదాహరణకు, అందరూ పండుగ నాడు అభినందనలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డులను పంపడం సర్వసాధారణం. కానీ ప్రతి ఒక్కరూ ఇలా కార్డులను పంచుకోవటంలో ఎలాంటి సహజమైన ప్రేమాస్పద ఉద్వేగాలు ఉండవని నా అభిప్రాయం. అందుకే నేను ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ గివింగ్ కార్డులను పంపడానికే ఇష్టపడతాను. మీరు ఇంతవరకు ఎన్ని థ్యాంక్స్ గివింగ్ కార్డులను తీసుకున్నారు? ధన్యవాదాలు చెప్తూ ఎవరైనా కార్డును పంపటం అనేది ఒక ప్రగాఢమైన అనుభూతిని వ్యక్తీకరిస్తుంది. ముద్రితమై ఉన్న లేదా కంప్యూటర్ ద్వారా లభించే బెస్ట్ విషెస్ కార్డుల్ని పంపటం కంటే నేను అవతలి వ్యక్తి పట్ల నాలోని కృతజ్ఞతాభావాన్ని, ఆ వ్యక్తితో నా అనుబంధాన్ని పదాల్లో వ్యక్తీకరిస్తూ స్వయంగా నా చేతితో రాసిన థ్యాంక్స్ గివింగ్ కార్డులను బహుకరిస్తాను. అవతలి వ్యక్తికి నేను ఎంత ప్రాధాన్యం ఇస్తున్నానో తెలియజెప్తాను. ఇది కూడా కార్డును ఇవ్వటమే, కానీ ఇలా చేతితో రాసి ఇవ్వటం అనేది గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. చాలా సందర్భాల్లో అదనపు శ్రమ అనేది అదనపు ఖర్చు లేదా అదనపు శక్తితో నిమిత్తం లేకుండా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేటప్పుడు నేను ఎలా ప్రవర్తించేవాడనో చెప్తాను. ఏదైనా ఆస్తి లేదా ఇల్లు అమ్మడవగానే మిగతా ఏజెంట్లందరూ ఆయా ఆస్తి సొంతదారుకు ఫోన్ చేసి చెప్పేసి చేతులు కడిగేసుకుంటారు. నేను మాత్రం కాస్త భిన్నంగా ప్రవర్తిస్తాను. ఇల్లు అమ్ముడైపోగానే నేను నా కారెక్కి ఆ ఆస్తి యజమాని ఇంటికి స్వయంగా వెళ్లి సోల్ కార్డును అతని చేతికి అందిస్తాను. అంతేకాకుండా అతను తలుపు తీయగానే మళ్లీ ఏ ఆస్తినైనా కొనే ఆలోచన ఉంటే నన్నే కలవండి అని చెప్తాను. ఇలా చేయడానికి నా కారులో పెట్రోల్ నింపటం తప్ప మరి ఇతర ఖర్చులు ఉండవు. కానీ దీని ప్రభావం మాత్రం మెండుగానే ఉండేది. నాకు సత్వర ఫలితాలు లభించేవి. నా స్నేహితుడు ఒకరికి ఇటీవలే ఒక పెద్ద ఉద్యోగం వచ్చింది. అతని పేరు అలెక్స్. అతను కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. ఇటీవలే ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, కానీ ఇంటర్వ్యూ ఏమో బోస్టన్లో. ఆ ఉద్యోగానికి ఎంపికైన తుది జాబితాలో 12 ఉన్నారు. వారిలో అలెక్స్ ఒకడు. అతనికి ఉద్యోగం ఇచ్చిన కంపెనీ మొట్టమొదట ఆ 12 స్థానికులైన వారిని ఇంటర్వ్యూ చేస్తుంది. దూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అతను నాకు ఫోన్ చేసి వెబ్ కెమెరా ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనటం ఎలా అని అడిగాడు. అలెక్స్, నీకు ఈ ఉద్యోగం బాగా అవసరమా అని నేను అతన్ని ప్రశ్నించాను. అది నేను కలలు కన్న ఉద్యోగం, 45 దీన్ని పొందటానికి చాలా కష్టపడుతున్నాను అని అలెక్స్ చెప్పాడు. అయితే వెంటనే విమానంలో అక్కడికి వెళ్లి వ్యక్తిగతంగా వాళ్ళ ముందు ఇంటర్వ్యూకి హాజరవ్వు అని నేను చెప్పాను. ఇప్పుడు అదేమీ పెద్దగా అవసరం లేదు. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన 3 చివరి ఇంటర్వ్యూకి వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందంతే. అప్పుడు వాళ్లే విమాన ప్రయాణం ద్వారా మనల్ని రప్పించుకుంటారు అని జవాబిచ్చాడు అలెక్స్.
శ్రద్ధగా విను. చివరి ఇంటర్వ్యూకి పిలుపు అందుకోబోయే ఆ ముగ్గురిలో నువ్వు ఉండాలి అనుకుంటే వాళ్ళు ఊహించిన విధంగా ఇలా ప్రత్యేకంగా ప్రవర్తించు. వెంటనే విమానంలో బయలుదేరి వాళ్ళ ముందు ప్రత్యక్షమైపో. ఇలా చేయటం ద్వారా నువ్వు నీ ప్రత్యేకతను చాటుకున్న వాడివవుతావు అని అలెక్స్కు వివరించాను నేను. నేను దేని మీదైనా నా మనసును లగ్నం చేశాను అంటే దాని ఆద్యంతాలు విజయం సాధించేంత వరకు నేను విశ్రమించను. దాన్ని సాధించటం కోసం దిగమ్మరకు గురి చేయటం, ఆశ్చర్యంలో ముంచెత్తటం అనే ఉద్యమాలని నడిపానని కూడా చెప్పుకోవచ్చు. ఈ పద్ధతిలోనే నేను అలెక్స్ ఉద్యోగాన్వేషణలో అన్ని కోణాలని చుట్టుముట్టాను. సాధ్యమైన అన్ని కోణాల నుంచి దాడి చేసి లక్ష్యాన్ని సాధించాలని నేను అతనికి చెప్పాను. ఉద్యోగాన్ని ఇవ్వటంలో నిర్ణయాక పాత్రను పోషించే అందరినీ అధ్యయనం చేయి. వాళ్ళ ఆసక్తులు, అలవాట్లు, వాళ్ళ భార్యాపిల్లల అలవాట్లు, వారి పొరుగువారి అలవాట్లు, ఇలా అన్నిటి గురించి కూలంకుషంగా తెలుసుకో. వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు, వస్తువులు, కానుకలు, ఇంకా వాళ్ళకు నచ్చుతాయని నీకు అనిపించిన అన్నింటినీ బహుమానాలుగా అందజేయి. ఇదంతా కాస్త ఎక్కువగా అనిపిస్తుందా? అయితే కానివ్వు, కావాల్సిందే ఇది. నువ్వు కాకపడుతున్న విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది, కానీ వాళ్ళు నీ ధైర్యం, చొరవ, నీ సృజనాత్మకతను మెచ్చుకుంటారు. నువ్వు తప్పక వారి కంట్లో పడతావు, వాళ్ళ నుంచి గౌరవాన్ని కూడా పొందుతావు అని నేను అలెక్స్కు సలహా ఇచ్చాను. సంస్థలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగుల గురించి కూడా పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించమని, వారి జాబితాను తయారు చేయమని, నీ పరిచయస్తులు, స్నేహితులు, ఆ ఉద్యోగులకు పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తరిచి చూడు. లింక్డ్ఇన్ డేటాబేస్లో ఈ వివరాలను బాగా వెతుకు. ఆ ఉద్యోగులతో సంబంధం ఉన్న కొద్ది మందినైనా గుర్తించు. కొన్ని కానుకలు, ఇంకా ఇతర వస్తువుల్ని పంపి వాటిని స్వయంగా ఆ సంస్థలో ఉద్యోగ నియామకాల్లో కీలక పాత్ర పోషించే వారికి అందజేయమని అభ్యర్థించు. ఫోన్, ఈమెయిల్, మెసేజ్లు, ట్వీట్లు, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలని ఈ పని కోసం పూర్తిగా వాడుకో అంటూ నేను నా సలహాను కొనసాగించాను. నిజానికి ఇదంతా అత్యుత్సాహంగా కనపడుతుంది కదా? అవును మరి, కానీ నా గురువు ఏం చెప్పారో నేను మీకు ఇదివరకే చెప్పాను కదా. అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల ఐదుగురులో ఒకరిని పోగొట్టుకుంటావు, మిగిలిన నలుగురు నీ చేతిలోకి వస్తారు కదా. ఇంత మేలు జరుగుతుంటే దాన్ని అత్యుత్సాహం అని అనడం భావ్యం కాదు. కానీ అలెక్స్ నా సలహాలో ఒక్కదాన్ని కూడా పాటించలేదు. అతనికి ఆ ఉద్యోగం రాలేదు. అతను కనీసం చివరి ముగ్గురిలో ఒక్కనిగా కూడా ఇంటర్వ్యూలో నెగ్గుకు రాలేకపోయాడు. ఆ సంస్థ ఉద్యోగంలోకి తీసుకున్న వ్యక్తి కంటే అలెక్స్ నిజంగా ఎన్నో రెట్లు సమర్థుడు. కానీ వారిని అలెక్స్ ఆకట్టుకోలేకపోవడం వల్ల ఇన్నాళ్ళుగా తాను కలలుకన్న ఉద్యోగాన్ని చేజేతిలో పోగొట్టుకోవాల్సి వచ్చింది. మన ప్రపంచానికి శ్రద్ధ తక్కువ. ఇక్కడ ప్రచారాలకు, ఆర్భాటాలకు ఉన్న విలువ మరి దేనికి ఉండదు. ఇలాంటి ప్రపంచంలో కొన్నిటి కోసం అనూహ్యంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అందుకోసం గుంతెత్తి అరవాల్సి వస్తుంది. ఒక అర్థవంతమైన పని కోసం ఇతరుల దృష్టిని ఆకర్షించడం కోసం ఎంతకైనా తెగించాల్సి ఉంటుంది. మీ వాణిని వినిపించడం కోసం అనూహ్యమైన పనులు చేయాల్సి వస్తుంది. మీ మాటను వినిపించడానికి కాసింత గొంతు పెంచండి. అంచనాల కన్నా అత్యుత్తమంగా ఉండండి. ఉత్తమంగా పనిచేయడానికి ఎక్కడి దాకా వెళ్లాలో అక్కడి దాకా వెళ్ళండి. కానీ అక్కడితో ఆగకుండా ఆ లక్ష్యాన్ని కూడా దాటి పనిచేయండి. అది ఎంత చిన్న పని అయినా సరే, లేదా అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే ముందుకు వెళ్ళండి. ఉదాహరణకు, ఏదైనా కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రామాణికంగా ఉత్తమమైన వస్త్రధారణగా నిర్ణయించినప్పుడు నేను ఆ ప్రమాణాల కన్నా ఒక మెట్టు ఉత్తమమైన బట్టలనే ధరిస్తాను. అయితే నేను ఎల్లవేళలా నిర్ణీత ప్రమాణాల కంటే కూడా అత్యుత్తమంగా ఉండటానికే ఇష్టపడతాను. అందరూ ఊహించిన దానికంటే ఒక మెట్టు పైనే ఉండాలి. అవతల వ్యక్తులు నా నుంచి ఆశిస్తున్న దానికంటే ఉత్తమమైన ఫలితాలని ఇవ్వాలన్నదే నా ఆకాంక్ష. అందుకోసం నేను అవిశ్రాంతంగా పనిచేస్తాను. ఆశించిన దానికన్నా ఎక్కువ పనిచేయటం అనేది మీ పరిమితిని పెంచుతుంది. ఉత్తమ సామర్థ్యానికి సంబంధించిన మీ పరిమితి మార్కెట్లో మీకు దక్కాల్సిన ఫలాలని ఇతోధికంగా పెంచుతుంది. నేను ఒక వాణిజ్యవేత్తతో ఒక ప్రాజెక్టు విషయమే కలిసి నేను పనిచేశాను. ఆ సమయంలో నేను ఆయన నుంచి విలువైన పాఠాన్ని నేర్చుకున్నాను. వెండర్లు, ఇతర సప్లయర్స్ నుంచి ఆయన తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి జీతాన్ని నిర్దిష్ట తారీఖు కంటే కొన్ని రోజులు ముందుగానే చెల్లించేసేవారు. నెలలో 27వ తేదీ నాటికే రాబోయే నెలకు సంబంధించిన నా జీతం తాలూకు చెక్కు నా చేతికి అందేది. దీని గురించి నేను ఆయన్ని అడిగాను. అందుకైన జవాబు చెప్తూ, అప్పుడైనా ఇప్పుడైనా డబ్బు ఒకటే కదా, కానీ ముందుగా ఇవ్వటం వల్ల అది మరింత నమ్మకాన్ని తెచ్చిపెడుతుంది. దీనివల్ల ఓనగూరే ప్రయోజనం అమూల్యం. నువ్వెందుకు ప్రయత్నించువు అని అన్నాడు. ఈ పాఠాన్ని ఆధారం చేసుకునే నేను కూడా నాతో కలిసి పనిచేసి ఏ టీం అంటూ నేను పిలుచుకునే నా బృంద సభ్యులందరికీ నేను ఫెడెక్స్ ద్వారా బోనస్ తాలూకు చెక్కులను ముందుగానే పంపేస్తాను. వారి నెలవారీ జీతభత్యాలని ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా వారి అకౌంట్లో వెంటనే జమ చేసేస్తుంటాను. కానీ అనుకున్న బోనస్ లక్ష్యానికి చేరుకున్నప్పుడు వారి బోనస్ చెక్కులను ముద్రించి వాటితో పాటు నేను వారిని అభినందిస్తూ వ్యక్తిగతంగా రాసిన నోట్ కూడా జతపరిచి ఫెడెక్స్ కవర్లో పెట్టి రాత్రికి రాత్రి అందేలా చేస్తాను. అలా వాళ్ళు తమ కుటుంబాలతో సంతోషంగా గడిపే సమయంలో అందిస్తేనే కదా
ఆ కుటుంబం అమ్మా నాన్నల విజయాన్ని వేడుకు చేసుకోగలుగుతుంది. మార్క్ చెప్పినట్లుగా డబ్బు ఒకటే, కానీ అది ఇచ్చే ఆశ్చర్యం, నమ్మకం మాత్రం అమూల్యం. మీరెందుకు ప్రయత్నించకూడదు? ఇలాంటి నమ్మకంతో కూడిన సత్యాన్ని అంటిపెట్టుకున్నదే నార్డమ్ కంపెనీ కూడా. ఆ సంస్థ తన వినియోగదారులకు అందించే సేవలు ఉత్తమంగా, అనూహ్యంగా ఉంటాయి. ఎవరైనా వినియోగదారుడు ఆ కంపెనీ తయారు చేసిన వస్తువును ఏడాది క్రితం కొనుగోలు చేసినా దాన్ని వాపస్ చేయాలని భావిస్తే నార్డమ్ ఆ వస్తువును నిరభ్యంతరంగా వెనక్కి తీసేసుకుంటుంది. ఎలాంటి రసీదులు లేకపోయినా ఒక్కోసారి కంపెనీ తాలూకు దుకాణాల నుంచి కాకుండా వేరే దుకాణాల నుంచి కొనుగోలు చేసినా కూడా ఆ వస్తువులను కూడా ఆ కంపెనీ వెనక్కి తీసేసుకుంటుంది. వారు ఎందుకలా చేస్తారు? అంచనాలకు మించి వ్యవహరించడం అన్నది వినియోగదారుల నమ్మకాన్ని ఇతోధికంగా పెంచుతుంది. ఫలితంగా ఆ కంపెనీ తయారు చేసిన వస్తువులకు వినియోగదారుల్లో ఇతోధికంగా ఆదరణ పెరిగింది. అది అలా కొనసాగుతూనే ఉంది. దీన్నే నేను ఇక్కడ మీకు చెప్పదలిచాను. వృద్ధి పొందటం అన్నది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ చెప్పిన సూత్రాలనే మీరు జీవితంలో మీరు పాటించాలని నేను కోరుకుంటున్నాను. మీ దినచర్యలు, అలవాట్లు అన్నిటిలో వీటిని తప్పక పాటించండి. మీ ప్రయత్నాలకు కాసింత అదనపు సమయాన్ని, శక్తిని, ఆలోచనను జతపరచండి. అప్పుడు మీ ప్రయత్నాలన్నీ మీ కోరుకున్న ఫలితాన్ని సాధించటమే కాదు, సత్ఫలితాలు గణనీయంగా పెరుగుతాయి. అసాధారణ ఫలితాల కోసం కాసింత అదనపు శ్రమే చాలు. మీ జీవితంలోని అన్ని విషయాల్లోనూ అదనపు వృద్ధిని సాధించే అవకాశాల కోసం అన్వేషించండి. మీరు మరింత ముందుకు వెళ్ళగలిగిన, మరింత శ్రమ చేయగలిగిన, మరింత కొనసాగించగలిగిన, మరింత సన్నద్ధతకు అనుకూలించగలిగిన, మరింత చేకూర్చగలిగిన అవకాశాల కోసం అంచనాలకు మించి మీరు పనిచేయగలిగిన అంశమేది? అనూహ్యమైన మీరు సాధించగలిగిన అంశమేది? అబ్బో ఆహా అనిపించడానికి వీలైనన్ని అవకాశాలని తొరపుచ్చుకోండి. అప్పుడు మీరు సాధించే వేగం మిమ్మల్ని ఆశ్చర్యచకితులను చేస్తుంది. మిమ్మల్నే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆశ్చర్యచకితులను చేస్తుంది. కాంపౌండ్ ఎఫెక్ట్ అందుకోవటం ఎలా? ఆచరణలో లేని అభ్యాసం వృధానే. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని ఇక మీరెన్నడూ ఆశించకండి. స్థిరత్వంతో, సానుకూల కార్యాచరణతో కూడిన సాధనమే మీకు వచ్చే ఫలితాలు. మీ జీవితంలోని వాస్తవిక అంశాలు అమలు నుండే ఫలితాలనిస్తాయి. కాంపౌండ్ ఎఫెక్ట్ ప్రభావం వల్ల మీ జీవితంలో చిరకాలం నిలిచే వాస్తవిక మార్పులను తీసుకొస్తుంది. ఈ పుస్తకాన్ని, ఆడియో సమరీని ఉపయోగించి ఇవి అందించే జ్ఞానాన్ని మీకు మార్గదర్శకంగా ఉపయోగించుకోండి. ఈ సమరీని మేము మీ వినోదం కోసమో లేదా కేవలం మీకు కొద్దిపాటి స్ఫూర్తినివ్వటం కోసమో ఇలా తెలుగులో ఆడియో రూపంలో చేయలేదు. ఇది మీ నుంచి మీ ఉన్నతి కోరుతూ చేసిన అవిశ్రాంత శ్రమ ఫలితం. ఇందులోని ఆలోచనలని, విజయ సాధన వ్యూహాలని శాంతం జీర్ణించుకోండి. అవి ప్రామాణికమైన, స్పష్టమైన, నిజాయితీతో కూడిన ఫలితాలని మీకు అందిస్తాయి. ఎప్పుడైనా మీ పట్ల మీకు సందేహం కలిగితే, మీ జీవితంలోకి దురలవాట్లు మళ్ళీ తొంగి చూస్తున్నాయన్న అనుమానం వస్తే ఈ పుస్తకాన్ని మళ్ళీ చదవండి. ఈ సమరీని వినండి. మీలో స్థిరత్వం కొరబడుతుందన్న భావన కలిగినప్పుడల్లా తిరిగి ఈ భావాలను నింపుకోండి. మాకు స్ఫూర్తినిచ్చిన విషయం గురించి మీకు ఇక్కడ చెప్తాను. మేము జీవితంలో గట్టిగా నమ్మే విలువ ఏదైనా ఉందంటే అది ప్రభావం మాత్రమే. ఇతరుల జీవితం మీద సానుకూల ప్రభావాన్ని చూపటమే మా ప్రధాన ఆశయం. దీనిని బలీయమైన గ్రాటిట్యూడ్ అనుకోండి. మేము మా లక్ష్యాలను సాధించాలి అంటే మాకు మీరు కావాలి. మీరు మీ లక్ష్యాలను కూడా సాధించాలి. ఇతరుల సంక్షేమం కోసం మీ సమయాన్ని, శక్తిని ఉదాహరణగా వెచ్చించడం ద్వారా వారికి మీరు చేసే సహాయం తరంగ ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇతరులకు సహాయపడతామన్నది విజయాన్ని సాధించే ఉపాయాలను పెంపొందిస్తుంది. మీరెక్కడున్నా సరే, ఏ దేశంలో నివసిస్తున్న తెలుగు వారైనా సరే, మీరు ఏ సంవత్సరంలో ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ పుస్తకాన్ని వింటున్నా సరే, ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి. ఆ సమయంలో 5 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉండాలని కోరుకున్నారో ఇప్పుడు మీరు అలా ఉన్నారా? వదిలిపెట్టేయాలని మీరు నిర్ణయించుకున్న చెడు అలవాట్లను మీరు వదిలిపెట్టేశారా? మీ శరీరాకృతి మీరు కోరుకున్నట్లే ఉందా? మీ ఆదాయం సమృద్ధిగా ఉందా? ఇతరులు ఈర్షపడేంత గొప్ప జీవన శైలిలో మీరు జీవిస్తున్నారా? మీరు కోరుకున్నంత వ్యక్తిగత స్వేచ్ఛ మీకు ఉందా? మీకు ఆరోగ్యం చక్కగా ఉందా? ప్రేమానురాగాలను పంచే అనుబంధాలు మీకు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయా? మీ జీవితంలో ఇప్పటికిప్పుడు మీరు కోరుకున్న ప్రపంచ స్థాయి నైపుణ్యాలు మీకున్నాయా? ఇవే మేము మిమ్మల్ని సంధిస్తున్న ప్రశ్నలు. మీ రాబోయే 5 ఏళ్లను గడిచిన 5 ఏళ్ల కన్నా అద్భుతంగా మలుచుకోండి. విజయాన్ని సాధించాలి అంటే ఏం కావాలో మీకు ఇప్పుడు తెలుసు. విజయం అనేది ఒక్క రాత్రిలో ఉన్న ఫలాన సంభవించేది కాదన్న సత్యం కూడా ఇప్పుడు మీకు బాగా తెలుసు. మీకిక ఏ విధమైన కుంటిసాకులతో పనిలేదు. మీరు ఇప్పుడు ప్రలోభాలకు లోనై దారి తప్పరు. మీరు నిజంగా ఇప్పుడు ఉరవడి, స్థిరత్వం, సానుకూల కార్యాచరణ ఒకదానికొకటి తోడైతే ఇక 5 ఏళ్ల క్రితం నాటి వ్యక్తులుగా మీరు రాబోయే 5 ఏళ్లు కొనసాగడం ఎంత మాత్రం కుదరదు.
కాంపౌండ్ ఎఫెక్ట్ ప్రభావాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటే మీరు పొందబోయే విజయం ఇప్పటికిప్పుడు మీ ఊహలకు కూడా అందనంత గొప్పగా ఉంటుందని మేము పందెం కాస్తున్నాము. ప్రత్యేక వ్యక్తులుగా ఉండటానికి నిశ్చయించుకున్న ధైర్యవంతులు, సాహసీకులైన విజేతలందరికో ఈ బెటర్ ఎవ్రీడే ఒక స్ఫూర్తి. ఈ బాటలోనే కొనసాగుతున్న మీకు మాకు ఎల్లవేళ మరింత ఎదగటానికి, మరింత ప్రభావితం చేయటానికి, మరింత సామర్థ్యాన్ని కొనసాగించడానికి ముందడిగేసి ప్రయత్నించి చూడండి. దృఢ నిశ్చయం, కఠోరమైన కార్యదీక్షలతో, అంకితాభావంతో, అద్భుత ప్రజ్ఞాపాఠవాలని ప్రదర్శిస్తున్న కర్మయుగాన్ని అవలంబించినప్పుడే మీ జీవితంలో సానుకూల ప్రభావం చోటు చేసుకోబోతుంది. మీరు తీసుకోవాల్సిన చర్యలు మీ పనితీరులో గొప్ప సామర్థ్యాన్ని పొందటానికి, మీ కార్యాచరణ మార్గాన్ని అనుసరించడానికి ఉపయుక్తంగా ఒక నిజాయితీ కలిగిన వ్యక్తిని మీ సామర్థ్య భాగస్వామిగా ఎంచుకోండి. ఎప్పుడు ఎంత తరచుగా మీరిద్దరూ పరస్పరం బాధ్యతగా వ్యవహరించగలుగుతారో నిర్ణయించుకోండి. మీ ఇద్దరి సంభాషణలో అవతల వ్యక్తి నుంచి మీరు ఏ విధమైన ఆలోచనలు పొందాలో నిర్ణయించుకోండి. వ్యక్తిని ఎంచుకోవడంలోనే మీ విజయం ఆధారపడి ఉంటుంది. మీకు కోచ్గా ఎవరు లేకపోతే మాత్రమే ఇది చేయండి. మీకు ఒక గురువు కావాలా? ఆ గురువు ఎవరో మాకు తెలుసు. బెటర్ ఎవరీడే కస్తూరి విజయం ఫారంని నింపండి. అక్కడ గురువుగా మేము మీకు ప్రతిస్పందిస్తాం. గూగుల్ ఫామ్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్తో పిన్ చేసి ఉంది. ఈ ఫామ్ని నింపి సెండ్ చేయండి. కస్తూరి విజయం టీం మీకు కాల్ చేస్తుంది. అయితే మొదటి 50 మందికి అది మీ లక్ష్యం మీద మీకు స్పష్టత చేరాలన్న కోరిక ఉంటే మాత్రమే మేము స్పందిస్తాం. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మరింత యాక్టివ్గా గ్రాట్యూట్యూడ్గా ఉండటానికి మాకు హెల్ప్ అవుతుంది.